హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. చాలా ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. అబిడ్స్, కోఠి, చాదర్ ఘాట్ లో భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, దిల్షుక్ నగర్, నాగోల్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వానకు జనం ఇబ్బంది పడుతున్నారు. సికింద్రాబాద్, బన్సీలాల్పేట్, పద్మారావు నగర్, బేగంపేట్ లో వాన దంచి కొడుతోంది. ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సదా మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సదా, సిటీలో మళ్ళా వర్షం పడుతున్నట్లు తెలుస్తోంది, ఎక్కడెక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? సిటీలో మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. సో యాక్చువల్గా హెవీ రెయిన్స్ అంటే సండే అండ్ మండే రెండు రోజుల పాటు సిటీలో భారీ వర్షాలు కురిశాయి. ఆ తర్వాత ట్యూస్డే, వెడ్నెస్డే అంటే నిన్న మొన్న కేవలం నైట్ టైంలోనే వర్షం పడింది. సో మిడ్ నైట్ 12 o'clock తర్వాత రెండు రోజుల పాటు వర్షం కురిసింది. కానీ డే టైం అంతా కూడా వర్షం పడలేదు. అది నిన్న అట్లే ఉంది, మొన్న అట్లే ఉంది. సో కానీ ఈరోజు డే అంతా కొంచెం మిక్స్డ్ వెదర్ ఉండే, కొద్దిసేపు ఎండ కొట్టడం, అక్కడక్కడ చినుకులు పడడం, కొద్దిసేపు మేఘావృతమై ఉండడం, అట్లా మిక్స్డ్ వెదర్ ఉండే ఈరోజు డే అంతా. కానీ ఈవినింగ్ అయ్యే వరకు, సో ఈవినింగ్ అయ్యే వరకు సిటీ అంతా కూడా వైడ్ స్ప్రెడ్ అయిపోయి, మేఘాలంతా వైడ్ స్ప్రెడ్ అయిపోయి అక్కడక్కడ వర్షం కురుస్తుంది. సో సిటీలో అక్కడెక్కడ అని కాదు, జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటున్నట్లయితే ముందుగా ఈ నార్త్ వెస్ట్ సైడు మొదట స్టార్ట్ అయింది. అంటే కుత్బుల్లాపూరు, కూకట్పల్లి, ఇటు బాచుపల్లి, ఈ ఏరియాలో మొదట వర్షం స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత సిటీ అంతా కూడా వర్షం వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు అన్ని ఏరియాలో కురుస్తుంది. ఇటు ఈస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇటు సికింద్రాబాద్ కావచ్చు, అటు ఉప్పల్, బోడుప్పల్, అలాగే అటు ఎల్బీ నగర్, వనసలిపురం, ఆ ఏరియాలో ఎక్కువగా వర్షం కురుస్తుంది. మరోవైపు ఇటు వెస్ట్ సైడ్ కూడా గచ్చిబౌలి, మాదాపూర్లో కాసేపటి క్రితమే వర్షం స్టార్ట్ అయింది, కానీ అక్కడ హెవీగా వర్షం పడుతుంది. ఇక మరోసారి ఇటు ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఇటు దిల్షుక్ నగర్, ఎల్బీ నగర్, వనసలిపురం అటు సైడ్ కూడా వర్షం కొడుతుంది. ఇటు సికింద్రాబాద్తో పాటు ముందుగా ఇటు బేగంపేట్, పంజాగుట్ట, దీంతోపాటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, ఎట్ ప్రజెంట్ మనం ఖైరతాబాద్లో చూస్తున్నాం, ఇక్కడ కూడా భారీగా వర్షం కురుస్తుంది. సో లాస్ట్ ఒక 30 minutes నుంచి వర్షం అయితే కురుస్తుంది. సో మొదటగా నార్త్ వెస్ట్ సైడ్ స్టార్ట్ అయిపోయి అక్కడి నుంచి సిటీ అంతా కూడా స్ప్రెడ్ అయ్యి వర్షం కురుస్తుంది. సో యాక్చువల్గా ఈ టైము ఇళ్ళ నుంచి అందరూ ఆఫీసుల నుంచి అందరూ ఇళ్ళకి వెళ్ళే టైము. ఆల్మోస్ట్ ఇటు 6-7 o'clock ఆఫీసులు అయిపోతాయి. ఆ తర్వాత ఇటు ఆఫీసుల నుంచి ఇళ్ళకి వెళ్ళే టైము. ఈరోజు వర్కింగ్ డే కాబట్టి అందరూ ఇంటి ఆఫీస్ నుంచి బయటికి వెళ్దాం అనుకునేసరికి ఈ వర్షం అయితే కురుస్తుంది. సో యాక్చువల్గా ఈవినింగ్ టైంలో అంతగా వర్షం పడుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మేఘాలు కూడా ఎక్కువ ఏం లేకుంటే ఈవినింగ్ 4-5 ఆ టైంలో కొంచెం ఎండ కొట్టింది. సో ఎండ కూడా కనిపించింది. సో దీంతో జనాలంతా కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనుకున్నారు. కానీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి మధ్యలోకి వచ్చే వరకు ఈ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ వర్షంతో ప్రస్తుతానికి ట్రాఫిక్లో ఉన్న వాళ్ళైతే, ఎస్పెషల్లీ 2-wheelers పైన వెళ్ళే వాళ్ళైతే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ట్రాఫిక్ కొంచెం చూసుకున్నట్లయితే అటు వెస్ట్ సిటీ సైడ్ అంటే ఐటీ కారిడార్లో కొంతవరకు ట్రాఫిక్ ఉంది. కానీ అక్కడక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉండి ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తున్నాం. వర్షం పడుతున్నా కానీ హెవీగా, మరీ హెవీగా పడట్లేదు కాబట్టి అంత ట్రాఫిక్ ఇబ్బందులు ఉండట్లేదు. సో అక్కడక్కడ ఎక్కడైతే స్టాగ్నేషన్ పాయింట్స్ ఉన్నాయో, వాటర్ లాంగింగ్ ఏరియాలు ఉన్నాయో, అక్కడ మాత్రం ట్రాఫిక్ మూమెంట్ కొంచెం స్లోగా ఉంది. మిగతా ఏరియాల్లో యాజ్ యూజువల్గానే ట్రాఫిక్ కొనసాగుతుందని ఇటు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. సో ముఖ్యంగా ఇటు గచ్చిబౌలి బయోడైవర్సిటీ పార్క్ నుంచి అటు ముందస్తుగా వెళ్తే ఐకియా, ఆ తర్వాత హైటెక్ సిటీ, అక్కడి నుంచి కూకట్పల్లి వెళ్ళే వారంతా JNTU మీదుగా వెళ్తారు. కాబట్టి ఆ సర్కిల్, ఆ రూట్ ఒకటి కొంచెం స్లోగా ట్రాఫిక్ మూమెంట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఇటు మిడ్ సిటీ నుంచి ఇటు ఈస్ట్ సిటీ కానీ నార్త్ సిటీకి కనెక్ట్ చేసే ఈ బేగంపేట్, పంజాగుట్ట నుంచి బేగంపేట్, అలాగే ప్యారడైజ్, ఈ రూట్ కూడా చాలా వరకు ట్రాఫిక్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతుంది. ఎందుకంటే రెగ్యులర్గానే మామూలుగానే ఈ ఏరియాలో ఈవినింగ్ టైం, అది కూడా పీక్ అవర్స్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. సో ఈరోజు ఇప్పుడు వర్షం పడడం, అది కూడా ఒకేసారి అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం పడడంతో ఆ ఏరియాలో కూడా ట్రాఫిక్ ఎక్కువగానే ఉందని ఇటు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు ప్రస్తుతానికైతే 2-wheelers అయితే మీరు ఇప్పటి వరకు ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళకపోతే వర్షం పూర్తిగా తగ్గిన తర్వాతనే ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెవీ రెయిన్ అలర్ట్ ఏమి ఇవ్వలేదు. కేవలం ఒక 1 hour పాటు జిహెచ్ఎంసీ పరిధిలో అక్కడక్కడ స్పెల్స్ ఉంటాయి. అటు నాగర్ కర్నూలు, వికారాబాద్, ఆ మెదక్ అటు సైడ్ హెవీ రెయిన్ ఉంది. కానీ జిహెచ్ఎంసీ పరిధికి చూసుకున్నట్లయితే హెవీ రెయిన్ స్పెల్ ఏం లేదు. ఒక 1 hour పాటు ఈ వర్షాలు కురుస్తాయి. ఇంకొక 30 minutes నుంచి 1 hour లోపు వర్షం తగ్గిపోతుంది. కాబట్టి సో మీరు ఇప్పటి వరకు ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళకపోతే మీరంతా వర్షం తగ్గిన తర్వాత
తర్వాత బయటికి రండి అంటూ కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పటి వరకు మనం సండే అంటే 2 రోజుల పాటు హెవీ ట్రాఫిక్ అంటే హెవీ రెయిన్ తోటి చాలా ఇబ్బందులు పడ్డని చూసాం. సో లాస్ట్ 2 డేస్గా కొంతవరకు సిటీ జనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు జనజీవనం కొనసాగిస్తున్నారు. ఎందుకంటే డే టైంలో నైట్ టైంలో పడింది, నిన్న బాగానే పడింది, మొన్న కూడా బాగానే పడింది, కానీ అది మిడ్ నైట్ పడడం. సో రోడ్లపైన జనాలు ఎవరు బయటికి రారు కాబట్టి అప్పుడు ఎక్కువగా ఇబ్బందులు ఏం పడలేదు. మా అంటే ఇటు లోతట్టు ప్రాంతాల్లో లోలైన్ ఏరియాల్లో కొంతవరకు ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి కొన్ని కొన్ని అటు బాచుపల్లి కానీ కూకట్పల్లి లాంటి ఏరియాల్లో. సో రెగ్యులర్గా ఎక్కడైతే లోలైన్ ఏరియాల్లో వాటర్ వస్తాయో వర్షం పడితే ఆ ఏరియాలో వర్షం వచ్చింది, కానీ డే టైంలో ఈ ట్రాఫిక్ ఇబ్బంది కానీ రోడ్లపైకి వచ్చిన వాళ్ళు ఇబ్బందులు పడడం కానీ అవేం లేదు. మళ్ళీ ఈరోజు మళ్ళీ ఈవినింగ్ పీక్ అవర్స్లో ఒకేసారి వర్షం పడడంతో ట్రాఫిక్లో అయితే చాలా వరకు జనాలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ వర్షం ఈ రోజు వరకు అయితే ఇంకొక 1/2 అవర్ నుంచి 45 మినిట్స్ వరకు జిహెచ్ఎంసీ పరిధిలో వర్షం ఉంటుంది. ఇక అటుపోతే నాగర్ కర్నూలు, వికారాబాదు, చేవెళ్ళ ఆ ఏరియాల్లో మాత్రం హెవీ రెయిన్ ఉంటుందంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటి వరకు మరో 3 రోజుల పాటు వర్షపాతం ఉందని ఇప్పటికే ఐఎండీ చెప్పింది. కాకపోతే ఈ రోజు వరకు 1 అవర్ ఉంది. సో రేపు ఎల్లుండి కూడా తిరిగి మళ్ళీ వర్షాలు పడే సూచన అయితే ఉందంటూ ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు సౌజన్య.